ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ మిక్స్ చేసి చూడొచ్చు. ఇంతకుముందు మనం ఏం చేసాము, ఓన్లీ ఈవెన్ నెంబర్ తీసుకొని చేసాము. ఇప్పుడేమో ఆడ్ నెంబర్లతో చేసాం డివిజన్ బై 11. ఇప్పుడు సపోజ్ మీకు లైక్ 4, 7, 2, 6, 9 డివైడెడ్ బై 11 ఉందనుకోండి. సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏంటంటే, ఫస్ట్ నెంబర్ విల్ బ్రింగ్ డౌన్, దట్ ఈస్ 4 మీకు తెలుసు. నెక్స్ట్ నెంబర్ మైనస్ దిస్ నెంబర్, దట్ ఈస్ 3 మీకు తెలుసు. అయితే ఇక్కడ వచ్చేసరికి 2 - 3 పాసిబుల్ అవుతుందా? 2లో నుంచి 3 తీయడం కుదరదు. కాబట్టి ఇక్కడ ఒక నంబర్ డిక్రీజ్ చేసుకొని, ఒక నంబర్ ఒక ప్లేస్ డిక్రీజ్ చేసుకొని ఆ ఒకటి ఇక్కడ ఉందనుకోవాలి. ఓకే, సపోజ్ ఇది యూనిట్స్ అనుకోండి, ఇది టెన్స్. సో టెన్స్ నుంచి ఒకటి తగ్గించామంటే ఆ 10 ఇక్కడికి వెళ్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఇంత 12 - 2 దట్ ఈస్ 10 అవుతుంది అనమాట. నెక్స్ట్ 6లో నుంచి 10 పాసిబుల్ అవుతుందా తీయడం? నో. కాబట్టి ఇది 9 అవుతుంది, ఇక్కడ 1 పెట్టుకుంటాం. సో నెక్స్ట్ 16 - 9 ఎంత అంటే 7. సో ఫైనల్లీ 9 - 7 = 2. సో దిస్ విల్ బి ద రిమైండర్ అండ్ 4, 2, 9, 7 ఇస్ ద కోషంట్. హ్యావ్ యూ అండర్స్టాండ్? ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సపోజ్ ఇఫ్ ఐ టేక్ 6, 4, 3, 2, 1 ఈజ్ డివైడెడ్ బై 11, లేదా ఇంకెంత పెద్ద నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ అవర్ ప్రొసీజర్? ఫస్ట్ నెంబర్ విల్ బ్రింగ్ డౌన్. 4 - 6 ఈజ్ నథింగ్ బట్ 2 - 2. బట్ ఇన్ ఆన్సర్స్ వీ విల్ నాట్ రైట్ మైనస్. కాబట్టి 4 - 6 ఈజ్ నాట్ పాసిబుల్. సో వీ డిక్రీజ్ వన్ నంబర్, అంటే ఒక నెంబర్ ఇక్కడ తగ్గించుకొని ఆ ఒక ప్లేస్ ఇక్కడ పెట్టుకుంటాము. వేర్ ఇట్ సీమ్స్ 14 - 5. 14 - 5 ఈజ్ నథింగ్ బట్ 9. సో 3 - 9 ఈజ్ పాసిబులా? నో. కాబట్టి ఇది 8 అవుతుంది అండ్ 1 స్టే బ్యాక్ హియర్. సో 13 - 8 ఈజ్ నథింగ్ బట్ 5. ఓకే, నా 5 - 2 పాసిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 1. సో 12 - 4 హౌ మచ్? 8. అట్లాగే 1 - 8 పాసిబుల్ అవుతుందా? కాదు. సో దిస్ విల్ బికమ్ 7 అండ్ దిస్ హియర్ 1. సో 11లో నుంచి 7 తీసేస్తే 4. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిమైండర్ అండ్ దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్. సో హోప్ యూ అండర్స్టుడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డివైడింగ్ ఏ నంబర్ బై 11. సో ఇలాంటి మనం కొన్ని నంబర్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే, సో యూ కెన్ అక్వైర్ సమ్ స్పీడ్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్ అండ్ విల్ బీ బ్యాక్ విత్ ఎ న్యూ మోర్ కాన్సెప్ట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్స్. థ్యాంక్ యూ.